సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భక్తిపీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. ఈ వారం పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రేక్షకులకు శుభాశీస్సులతో నవంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి వారఫలాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం చంద్రుడు రేవతి నక్షత్రం నుంచి ఆర్ద్ర నక్షత్రం వరకు సంచారాన్ని కలిగి ఉన్నాడు. రవి వృశ్చిక రాశి యందు, కుజుడు తులారాశి యందు, గురుడు ధనురాశి యందు, అలాగే రాహు మిథునంలో, కేతువు ధనురాశిలో, శని ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు వృశ్చిక రాశి యందు, బుధుడు తులారాశి యందు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి కలిగినటువంటి వారంలో మిథున రాశి. ఈ రాశి వారికి రాహుగ్రహ ప్రభావం, అట్లాగే గురుకేతు శనిగ్రహ ప్రభావం చేత కొంతవరకు శారీరక మానసిక ఆరోగ్య హాని కలిగేటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. ప్రయాణాదుల్లో తప్పకుండా జాగ్రత్త వహించండి. ధనాన్ని ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్పు జరిగేటప్పుడు అక్కడ ఉండేటువంటి డాక్యుమెంట్స్ని ఒకటికి రెండు సార్లుగా పరిశీలన చేసి మీరు సంతకాలు పెట్టినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాటిలో ముందుకు వెళ్ళేటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు సామాన్యమైనటువంటి ఫలితంగా చెప్పబడుతున్నది కనుక చాలా శ్రద్ధ వహించగలిగితే తప్ప మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణత కలిగేటువంటి సూచన లేదు. విదేశ యానాన్ని కోరేటువంటి వారు మరికొంత సమయం వెయిట్ చేయక తప్పదని చెప్పవచ్చు. వివాహం కానటువంటి స్త్రీలు పురుషులకు సామాన్య ఫలితం జాగ్రత్త వహించి శ్రద్ధ వహిస్తే అత్యంత ప్రయత్నపూర్వకంగా వివాహాదులు కుదురుతాయి. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలించేటువంటి సమయం కాదు కనుక మీరు ఆ ప్రయత్నాల్ని విరమించుకుంటే మంచిది. కొంతవరకు తీర్థయాత్ర సంచారం ద్వారా ఉండేటువంటి దోషాలని నివృత్తి చేసుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ రంగం కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలీకృతిని తీసుకుని వస్తుంది. చలనచిత్ర రంగంలో కానీ మీడియా రంగంలో పనిచేసేటువంటి వారికి అనుకూలించేటువంటి సమయం. రాజకీయ నాయకులకు సామాన్య పరిస్థితిని గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు కనుక వారు ప్రైవేట్ పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి ఆచితూచి మాట్లాడితే శుభ ఫలితాలను తప్పకుండా కూడా పొందుతారు. అంతేకాకుండా గృహిణులు మరియు ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వారికి కించిత్తు అగ్ని ప్రమాదాన్ని ఈ వారం సూచిస్తున్నది. మొత్తం మీద ఆలోచన చేయగా ఈ రాశి వారికి పశ్చిమ దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది. అదృష్ట సంఖ్య 3, అదేవిధంగా తెల్లటి వస్త్రధారణ అనేటువంటిది మీకు అనుకూలిస్తుంది చెప్పవచ్చు. ఈ వారం ఉండేటువంటి సమస్త దోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం గురువారం కూడా పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకాదులు చేసి అర్చన చేయడం ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని నివృత్తి చేసుకుంటారు. అంతేకాకుండా ఒక దేశీ గోవుకు గరికను తినిపించడం ద్వారా కూడా శుభఫల ఆధిక్యతను పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్ర మీకుండేటువంటి డౌట్లని కిందన తెలియజేస్తే వాటి వివరణ మేము తెలియజేస్తాం. ధన్యవాదాలు.